కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గ ప్రాంతంలో 421.72 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 130 కోట్లతో బద్వేల్ పట్టణ అభివృద్ధి, 84 కోట్లతో ఎల్ఎస్పి డ్యామ్ కాలువల విస్తరణ, 54 కోట్లతో తెలుగు గంగ పెండింగ్ పనులు, 36 కోట్లతో తాగునీటి లిఫ్ట్ పనులు, 20 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్లు, గోపవరం వద్ద ఇండస్ట్రియల్ పార్కుకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కొన్ని సమస్యలను తీసుకెళ్లారు. వారి కోరిక మేరకు బద్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో సైతం ప్రజలు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజంపేట ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లవలసి వస్తుందని, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ఆఫీసులకు దేవాలయాలకు నిధులు మంజూరు చేయడమే కాకుండా అదేవిధంగా పోరుమామిళ్ల బద్వేల్ మండలాల్లో రైతులకు గోదాములను నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. బద్వేల్ నియోజకవర్గంలో ఆర్డీఓ కార్యాలయం నిర్మించేందుకు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా పాల్గొన్నారు. ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరికీ కూడా శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ నియోజకవర్గం నిజంగా రాష్ట్రంలోనే చాలా తక్కువ నియోజకవర్గాలు ఇంత వెనుకబాటులో ఉంటాయి. అటువంటి వెనకబాటులో ఉన్న ఒక నియోజకవర్గం ఖచ్చితంగా బద్వేల్ నియోజకవర్గం. ఈ బద్వేల్ నియోజకవర్గానికి ఎప్పుడూ కూడా మంచి జరిగిన పరిస్థితులు ఎప్పుడూ కనిపించలేదు. నేను పార్లమెంటు సభ్యునిగా కూడా 2004లో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల కాలంలో కూడా 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆ 5 సంవత్సరాల్లో కూడా చాలాసార్లు నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకెప్పుడు కూడా అనిపించేది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాన్నగారి హయాంలో ఇదే బ్రహ్మసాగర్ ప్రాజెక్టులో మాత్రమే ఎందుకు 14 టీఎంసీలు 13 టీఎంసీలు నీళ్లు నిలిచాయి, మళ్ళా తర్వాత నాన్న చనిపోయిన తర్వాత ఎందుకు అదే ప్రాజెక్టులో ఏ ఒక్కసారి కూడా నీళ్లు 4-5 టీఎంసీలు మించి నిలవని పరిస్థితి ఎందుకుంది అని చెప్పి నాకు ఎప్పుడు కూడా అనిపించేది. కారణం పాలకుల్లో చిత్తశుద్ధి లేదు.